కాస్త దుఃఖం నటించండి అలాగే మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాం సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్నిట్ట కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాక్షసి దయ్యం మా అమ్మకడు చల్లగుండి బతికాడు కానీ కాతుంటే అది నన్ను చంపేశాడు దాని మీద మటులు కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే ఇష్టం లేని పెళ్ళా కాదండి మనువు నాటికి సన్నగా సిరుగ్గాళ్ళ ఉండేదండి శోభనం నాటికి బెల్లం ముట్ల మలిసిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేతరికి లేట్ అయిందండి చాపా చాపా ఎందుకు బలిచావని అడగలేదా అడిగారండి మీ మీద పెంగండి అందండి డాక్టర్ని చూపించలేదా చూపించారండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ బస్తాలాగా లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తో కాకుండా కాలుతోనే చంపేసేదండి శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీలకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురే అన్నానండి ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు సినిమాకి వెళ్తే 3 టికెట్లు నా కోటి దానికి 2 హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా ఇలాక బలవదు బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళాం అసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను ఒక్క నిమిషం చాలా థాంక్స్ అమ్మా అమ్మా దాని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి ఈలోగా నా కిడాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలాకతోనా చిచి మీ తోడు కనిపెట్టేశారు మా అమ్మ కదా చెడవకు ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవకమ్మా ఏడవకే నా సంగతి సరేగాని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టుకట్టారా మందేశారా నిన్న సావుగొట్టి సంపోయి ఇవాళ కుసలు అడుగుతున్నావా నా తల్లే ఎందుకు సంపకూడదయ్యా నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది మందెట్టింది దాన్ని మరిగి నా కోపరంలో నిప్పులు పోశాడు నాకిద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడ్చి బట్ట తడిపెత్తది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసులు పేరు అన్ని దోచి దాని ఎతర పోశాడు అసలు అన్ని సంపాలే నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని చంపినా పాపం లేదు చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సెత్తే చిచి అయ్యం పాడు మాటలు పాడేమిటమ్మా మొగుడలాంటి పనులు చేస్తే తప్పే కదా మాగాడు మహారాజు మా పెన్నుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం ఆడది చేస్తే వ్యభిచారం అంటావు అయ్యా నాకు తెలదు ఆడది సిగరెట్ కాలిస్తే చిచి ఆడితే ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్ నువ్వెంత చెప్పు ఇది మగాడు రాజ్యమేనమ్మా కాసులు నువ్వు భయపడకు నిన్న దేవుడే కాపాడతాడు ఆయన మగాడే కదా బాబాయ్ నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్ భయపడకమ్మా నీకేం కాదు నీ అమాయకత్వమే నిన్ను కాపాడుతుంది నేనున్నాను భయపడకమ్మా రాధా ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు నాకెలా తెలుస్తుందండి పొద్దున్న పేపర్లో చూడలా కాసులమ్మ అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారిచే ప్రాసిక్యూషన్
మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వయలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది. దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వయలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం. అది హోల్ వరల్డ్ అంతా మామూలే. కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్. న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్, నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా. మీరన్న మాటే కదండి. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే. ఆలు మగలు సమానులే, కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళం తెగించి భర్తను కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడదల కొట్టి చంపేయడమేనా? బట్ షీ కాంట్ టేక్ లా ఇంటు హర్ ఓన్ హ్యాండ్స్. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడు ఇంకో ఆడదంతో కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా, అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు, ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? వాట్? యెస్. నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా, రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి. అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియక కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే, ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి, ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్ప తప్పు నర్రా, నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానిది నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాన్యపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆగమంటుంటే ఎంతకు తెగించావు? నువ్వు ఆడదాని వేరా, ఇల్లాలు వేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇదిగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యువర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త. Go!